దిస్ ఈడియట్ వ్యవస్థ మీరు అన్నట్టు ప్రాచీన కాలం నుంచి ఉంది. సో ఇఫ్ యూ సీ అవర్ ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్, దాంట్లో స్పష్టంగా ఏముందంటే 1985 ముందు ఏమైతే కాలేజ్ కానీ స్కూల్ కానీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయో వాటినే ఎయిడెడ్ కింద అడ్మిట్ చేశారు. 85 తర్వాత కాలేజెస్ కొన్ని ఎస్టాబ్లిష్ అయి ఉంటాయి, చాలా అయినాయి, దాన్ని మనము ఎయిడెడ్ కింద అడ్మిట్ చేయలేదు. తర్వాత మీరు చూడండి 1991 తర్వాత ఏ కాలేజ్కి కూడా ఏ కోర్స్కి కూడా కొత్తగా ఎయిడ్ ఇవ్వలేదు. 1991 తర్వాత దట్ ది లాస్ట్ ఆర్డర్ గివెన్ బై ది గవర్నమెంట్. సో 3 దశాబ్దాల నుంచి కొత్తగా ఏ కాలేజ్కి కూడా గ్రాంటీ నేడ్ ఇవ్వలేదు. ఆ రోజులు ఏమైంది, అప్పుడు ప్రభుత్వ కళాశాలలు తక్కువగా ఉన్నాయి, ప్రభుత్వ పాఠశాలలు తక్కువగా ఉన్నాయి. తర్వాత మనకి ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ 45,000 ఉన్నాయి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కింద ప్రతి ఒక్క కిలోమీటర్ లోపల ఒక ప్రభుత్వ పాఠశాల ఉంది. నాడు నేడు కింద దాన్ని మనము పుష్కలంగా అన్ని సౌకర్యాలు మనము ప్రొవైడ్ చేస్తున్నాము. కాలేజెస్కి కూడా 1,000 కోట్ల రూపాయలతో ఒక స్కీమ్ తయారు చేశాము నాడు నేడు కింద. అంతకుముందు 151 కాలేజెస్ ఉండేవి, కొత్తగా ఇంకా 7 కాలేజెస్ శాంక్షన్ చేశాము. ఇంకా పరిస్థితి ఏమిటంటే ఏ కాన్స్టిట్యూన్సీలో అయితే గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ లేవు అక్కడ ఒక కాలేజ్ ఇవ్వడానికి ఒక పాలసీ కూడా తయారు చేస్తున్నాము. సో గవర్నమెంట్ డిగ్రీ కాలేజెస్ని మనం బలపరిచి దాంట్లో కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేసేసి అక్కడ పిల్లలకి అన్ని రకాలుగా విద్యాబోధన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం యొక్క లక్ష్యం. సో 91 తర్వాత ఎక్కడ కూడా గ్రాంటీ నీడ్ కొత్తగా ఇవ్వలేదు. 2006లో ఒక జియో ఇచ్చారు, జియో 35. దాని ప్రకారం ఎయిడెడ్ పోస్ట్ భర్తీ చేయడం మానేశారు అప్పటి నుంచి, 2006 నుంచి. సో ఈరోజు ఆల్మోస్ట్ 15 ఇయర్స్ నుంచి మీరు చూడండి, 15 ఇయర్స్ నుంచి కొత్త పోస్టులు కూడా ఫిల్అప్ కావడంలా. సో ఇప్పుడు ఎయిడెడ్ కాలేజెస్లో ఓన్లీ 1/4 స్టాఫే ఉన్నారు. ఎయిడెడ్ సెక్షన్స్ ఏమైతే ఉన్నాయో ఆ ఎయిడెడ్ సెక్షన్స్లో పిల్లలు లేరు, ఎందుకంటే ఇవన్నీ ట్రెడిషనల్ కోర్సెస్ ఉన్నాయి, దానికి డిమాండ్ తగ్గిపోయింది. ఇప్పుడు కాలాలు మారినాయి, మార్కెట్ ఓరియంటెడ్ కోర్సెస్ వచ్చాయి, జాబ్స్ అండ్ విభిన్న రంగాలు కొత్తగా వచ్చాయి. సో పిల్లలు ఏమిటి, కొత్త కొత్త కోర్సులు, ఆ కోర్స్ చదివితే ఎక్కడ ఉద్యోగాలు వస్తాయో దాంట్లో చేరుతున్నారు. ఇప్పుడు మీరు డిగ్రీ కాలేజెస్లో, ప్రతి డిగ్రీ కాలేజీలో ఏముంది, ఎయిడెడ్ సెక్షన్స్ ఉన్నాయి, అన్ఎయిడెడ్ కూడా ఉన్నాయి. అన్ఎయిడెడ్ సెక్షన్ అంటే ప్రైవేట్ కాలేజ్ లాగా, ఎయిడెడ్ అంటే గవర్నమెంట్ లాగా. ఒకే కాలేజీలో 2 వ్యవస్థలు, ఒక గవర్నమెంట్ వ్యవస్థ, ఒక ప్రైవేట్ వ్యవస్థ. ప్రైవేట్ వ్యవస్థకి ఫీ వాళ్ళు ఛార్జ్ చేస్తారు, గవర్నమెంట్ వ్యవస్థకి ఫీ మనం గవర్నమెంట్ పరంగా ఇస్తాము. సో ప్రైవేట్ పరంగా ఉన్న కోర్సెస్కి డిమాండ్ ఎక్కువ ఉంది, ఎన్రోల్మెంట్ ఎక్కువ ఉంది. ది కరస్పాండెంట్ ప్రైవేట్ మేనేజ్మెంట్ దానిపైన ఎక్కువ కేంద్రీకరిస్తున్నారు. ఈ కోర్సెస్ మీద అంత కాన్సన్ట్రేషన్ లేదు, కాబట్టి మనం ఇచ్చింది డబ్బు దానికి సద్వినియోగం కావాలి, సద్వినియోగం కావడం లేదు. సో దీనికి కూడా మనం ఎక్కడ కూడా ఫోర్స్ చేయలే, విల్లింగ్నెస్ పాలసీ ఈజ్ ప్యూర్లీ విల్లింగ్నెస్. ఏ మేనేజ్మెంట్ అయితే స్టాఫ్ అయితే పూర్తిగా వాళ్ళు విల్లింగ్నెస్ ఇస్తారు, వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. కాలేజ్ ఎవరికి అయితే విల్లింగ్నెస్ లేదు వాళ్ళు నడుపుకోవచ్చు. మేము దానికి అసలు ఎట్లాంటి ప్రెషర్ కానీ ఒత్తిడి కానీ ఫోర్స్ కానీ కోర్సన్ కానీ అట్లాంటి మాట లేదు.
we are making it very clear, only willing colleges, willing schools, willing intermediate colleges. Away, staff is ready today. ఇప్పుడు ఏడేడు స్టాఫ్ మన దగ్గర రావడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళు వచ్చేసారు సొంతంగా. ఎక్కడైతే కాలేజెస్ స్కూల్స్ విల్లింగ్ ఇవ్వలేదు ఆ స్టాఫ్ మన దగ్గర వచ్చి దే ఆర్ రిక్వెస్టింగ్ గవర్నమెంట్ కి ప్లీజ్ టేక్ అస్ ఆల్సో. వై? కారణం ఏంటి? మనం వాళ్ళపైన ప్రెషర్ పెడుతున్నామా? లేదు కదా. తర్వాత అసెట్స్తో పాటు చాలా తక్కువ మంది వచ్చారు. కాలేజెస్లో ఓన్లీ 7 కాలేజెస్ విల్లింగ్నెస్ ఇస్తున్నారు. దాంట్లో కూడా ఎక్కువగా ఎండోమెంట్ కాలేజెసే. ఎండోమెంట్ ఎలాగో గవర్నమెంట్ పరంగానే నడుస్తూ ఉంది, దాంట్లో ప్రైవేట్ ఏం లేదు. ఎండోమెంట్ వాళ్ళకు కూడా మేమేం చెప్పాము, ఆ కాలేజ్ తాలూకా ఇంకా కొన్ని ఆస్తులు ఉంటాయి కాలేజ్ కాకుండా. సో ఆ ఆస్తులు మేము తీసుకోవాలని మాకు ఉద్దేశం లేదు. కాలేజ్ నడపడానికి ఎండోమెంట్ సంస్థ ఎంత అయితే మినిమం ల్యాండ్ బిల్డింగ్ రిక్వైర్మెంట్ ఉందో అంతే ఇవ్వండి ఎండోమెంట్ కూడా. సో ఇప్పుడు కాలేజ్ తీసుకొని ఏదో ఈ ఆస్తులని మనము వేరే దానికి వాడతాము అమ్ముకుంటాము ఎట్లా సాధ్యమవుతుంది? అది ఇంపాసిబుల్, ఇట్ కెనాట్ హ్యాపన్. దట్ ఈజ్ నాట్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ ది గవర్నమెంట్. ఆబ్జెక్టివ్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈజ్ టు యూజ్ ది అసెట్స్ ఆఫ్ ది ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఓన్లీ ఫర్ ది ఎడ్యుకేషనల్ పర్పస్, నథింగ్ ఎల్స్. చెప్పండి, అడగండి, ఇంకా నేను చెప్తా మీకు. 1200 కోట్లు ఖర్చు పెడతారా లేదా అండి? ఇప్పుడు అడుగుతున్నాం కాబట్టి చూస్తున్నాం సార్, దీని మీద రాజకీయపరమైనటువంటి చర్చ చాలా నడుస్తుంది. ఈ రకమైనటువంటి ప్రజలకి కానీ లేకపోతే రాజకీయ పార్టీలకి కానీ ఇందులో లాభ నష్టాలు మంచి ఎందుకు ప్రభుత్వం వివరించలేదని ఇప్పుడు చెప్పాము కదా. అరే ఏం జరిగింది? నన్ను మీరు అడగండి. ఇప్పుడు గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి, దానికి మనము లెక్చరర్స్ అపాయింట్మెంట్ ఎలా చేస్తున్నాము? ఒక యాడ్ ఇస్తాము, అందరూ అప్లై చేస్తారు. ఏపీపీఎస్సీ ద్వారా రిటర్న్ టెస్ట్ ద్వారా మెరిటోరియస్ స్టూడెంట్స్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ మెరిట్కి ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళని సెలెక్ట్ చేస్తున్నాము. ప్రైవేట్ ఎయిడెడ్ కాలేజెస్లో రిక్రూట్మెంట్ ఎట్లయితుంది? అక్కడ ఏపీపీఎస్సీ లేదు, రిటర్న్ టెస్ట్ లేదు, ఏమీ లేదు. వాళ్ళు ముందు యాడొక్క టెంపరీగా పార్ట్ టైంగా ఎవరో ఒకరిని తీసుకుంటారు, వాళ్ళ ఇష్టం తీసుకొని వాళ్ళని రెగ్యులరైజ్ చేస్తారు ఈ ఎయిడెడ్ పోస్టులో. మరి ఎయిడెడ్ పోస్టు గవర్నమెంట్ లాంటి పోస్ట్ కదా, దాంట్లో అందరికీ సమాన హక్కు ఎందుకు ఉండకూడదు? ఆల్ మెరిటోరియస్ స్టూడెంట్స్ ఒక పోస్ట్ ఫిలప్ చేయాలంటే యాడ్ ఇవ్వాలి, ఆల్ ఇండియా యాడ్ ఇవ్వాలి. ఆల్ ఇండియా యాడ్లో అందరూ అప్లై చేయాలి, రిటర్న్ టెస్ట్ ఉండాలి, ఆబ్జెక్టివ్గా సెలెక్ట్ కావాలి. అది ఉందా? అట్లాంటి దాన్ని ఎట్లా సమర్థిస్తారు? అది లిసన్, ఇప్పుడు ఇట్లాంటి ఇప్పుడు క్లియర్గా అర్థం అవుతూ ఉంది ఈ వ్యవస్థ బాగలేదు, దీనివల్ల ఎవరికి న్యాయం జరగడం లేదు, దాన్ని ప్రక్షాళన చేయాలా వద్దా?